ఒక కీలకమైనటువంటి బాధ్యత ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఉంది. 164 స్థానాలు సాధించినటువంటి నేపథ్యంలో కూటమి, ఇప్పుడు కేంద్రంలో కూడా ఆయన కీ రోల్ అవడం వలన దక్షిణాది రాష్ట్రాలు ఆయన మీద ఆశ పెట్టుకున్నాయి. మనం కూడా మా నమ్మకం మీరే బాబు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి పోలవరం నాకు తెలిసి 2029 నాటికి అద్భుతంగా సాక్షాత్కరిస్తాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అమరావతికి నిధులు వస్తాయి, ప్లస్ బాబు గారు ఆ ప్లాట్లన్నీ ఇస్తారు, అవన్నీ కట్టేసుకుంటే అద్భుతంగా జరుగుతుంది. అదే సందర్భంలో అటు పక్కన చూసుకుంటే మనకి ఉన్నటువంటి పోలవరం కూడా పూర్తయితే అది ఉత్తరాంధ్రకి ఆ ప్రాంతాలు మెట్ట ప్రాంతాలకి నీళ్లు, ఇవి రెండు కూడా ఖచ్చితంగా పూర్తవుతాయి. ఇదే సందర్భంలో దక్షిణాది స్థానాల పెంపు అన్నటువంటిది కూడా చంద్రబాబు గారి చేతిలో ఉన్నది. ఇవాళ దక్షిణాదిని ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు ఈ ప్రాంతాలకు వచ్చిన సమస్య ఏంటంటే సీట్లకి సంబంధించిన పెంచేటటువంటి సందర్భం, సీట్లు పెంపకి ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భం. ఇటు జనాభా తక్కువగా ఉన్నటువంటి కారణంగా సీట్లు తక్కువ పెరుగుతాయి, అదే ఉత్తరాదిలో ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు అది కూడా మనకు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. టోటల్గా ఈ ప్రాంతానికి ఇప్పుడు ఇంకొకటి ఏదైతే రహదారులు నాకు తెలిసి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పక్కన ఆల్రెడీ వంతెన కడుతున్నారు కదా కృష్ణానది మీద, మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర నుంచి రోడ్డు కూడా వేశారు. కృష్ణానది మీద వంతెన కూడా ఉంది, గొల్లపూడి దగ్గర దాకా అది వెళ్ళిపోతుంది. దాంతోపాటుగా ఇటు అమరావతి రోడ్డు ఏదైతే గుంటూరులోని అమరావతి రోడ్డు ఉందో అట్టించి లింకప్ రోడ్డు డైరెక్ట్గా రాజధానిలోకి వెళ్ళేందుకు, అట్లాగే లామ్ రోడ్డు ఒకటి ఉంది మధ్యలో నుంచి, అది ఇవన్నీ పూర్తి చేసేస్తే మూడు వైపుల నుంచి రోడ్డు ఇవన్నీ సెటరేట్ అయిపోతే అద్భుతమైనటువంటి అవకాశం అవుతుంది. ఏం చేస్తారో చూద్దాం.